నమస్కారం. డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి కాకమ్మ కథలు మీ అందరికీ వినిపించి ఆనందపరచడానికి రవి షైన్స్ ద్వారా ప్రయత్నిస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు మీరు వినబోయే కథ పేరు పరుల సొమ్ము పాములాంటిది. అమరావతి పట్టణంలో రంగయ్య అనే పేదవాడు తన సొంత ఊరింట్లో ఉంటూ ఆ ఊరిలో గుగ్గిళ్ళు అమ్ముకుంటూ వానిపై వచ్చే ఆదాయంతో జీవనం సాగించేవాడు. ఎప్పట్లా తెల్లవారుజామున బావి వద్ద స్నానం చేస్తున్న రంగయ్యకు దబ్బమని శబ్దం చేస్తూ పెద్ద గోనెసంచి మూట తన ప్రహారీ గోడ లోపల పడడం కనిపించింది. గోనె మూట విసిరిన వ్యక్తులు మసక చీకట్లో వెళ్లడం కనిపించింది. పరుగు పరుగును వెళ్లి గోనె మూట విప్పి చూసిన రంగయ్య ఆనందపడ్డాడు. గోనె మూట నిండుగా పలు రకాల నోట్ల కట్టలతోనే కాకుండా నగలతో కూడా నిండి ఉంది. యథావిధంగా బిగించి ఆ ఇంట్లో రహస్యంగా దాచి బావి వద్ద స్నానం చేయసాగాడు. అటుగా వచ్చిన పోలీసులు ఇటువైపు ముగ్గురు వ్యక్తులు పరిగెత్తడం చూసావా అని అడిగారు. వాళ్లు వెళ్లిన దిశగా చేయి చూపాడు రంగయ్య. గోనె మూటలోని ధనం చూసిన రంగయ్య తల్లి, భార్య, పరుల సొమ్ము పాములాంటిది, అందున దొంగ సొమ్ము ఎలా దొరికిందో అలానే పోలీసులకు అందించు అన్నారు. వెతుక్కుంటూ వచ్చిన లక్ష్మీదేవిని వెలివేయమంటారా? ఈ విషయం ఎవరితో అనకండి. బయటకు పొక్కిందా నాతో పాటు మీరు కూడా జైలు పాలవుతారని బెదిరించాడు. పోలీసుల చేతికి చిక్కిన దొంగలు జైలు శిక్ష అనుభవించసాగారు. కాలక్రమేపి రంగయ్య పూరిపాక బంగళాగా మారింది. కారులో తిరుగుతూ విలాసవంతమైన జీవితం అనుభవించసాగాడు. జైలు నుండి విడుదలైన దొంగలు రంగయ్యను కలిసి తన ధనం ఇమ్మన్నారు. తనకు ఏ గోనె మూట దొరకలేదని, ఎక్కువగా మాట్లాడితే పోలీసులకు పట్టిస్తానని దొంగల్ని బెదిరించాడు రంగయ్య. సరే, మా డబ్బుతో పాటు వచ్చే కష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు అని కోపంగా దొంగలు వెళ్ళిపోయారు. కొద్ది రోజుల తర్వాత భార్య బిడ్డలతో విహారయాత్రకు వెళ్ళి వచ్చాడు రంగయ్య. మరుదినం ఉదయాన్నే కొందరు పోలీసులు, పత్రికా విలేకరులు తమ ఇంటికి రావడంతో ఆశ్చర్యపోయాడు రంగయ్య. రంగయ్య గారు, మీరు హత్య చేశారని, ఆ శవాన్ని మీ ఇంటి వెనుక తోటలో దాచారని మాకు సమాచారం అందింది. ఇదిగో సెర్చ్ వారెంట్ అని తన చేతిలో కుక్కని తోటలోకి వెళ్లారు పోలీసులు. భౌ భౌ అంటూ ఓ చోట కాళ్లతో గీరసాగింది కుక్క. క్షణాల్లో మట్టిని తొలగించారు. అక్కడ బోర్లాపడి ఉందొక పురుషుడి శవం. లబోదిబోమని నెత్తి నోరు కొట్టుకున్నాడు రంగయ్య. తనకు ఏ పాపం తెలియదని చెప్పుకున్నాడు. అప్పుడు అర్థమైంది, ఈ హత్య ఆ దొంగలే చేసి తన ఊర్లో లేనప్పుడు శవాన్ని ఇక్కడ దాచారని చెప్పలేక గిజగిజలాడాడు రంగయ్య. పేరుపడ్డ లాయర్ని పెట్టుకుని బెయిల్పై ఇంటికి తిరిగి వచ్చి ఊర్లోని వారికి ముఖం చూపించలేక మానసికంగా శారీరకంగా కృంగిపోయిన రంగయ్య కోర్టు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఆస్తి అంతా ఖర్చు చేశాడు. ఉన్న ఇల్లు కూడా అమ్మి రోడ్డున పడ్డాడు రంగయ్య. కోర్టు వారు నిర్దోషిగా విడుదల చేశారు. అమ్మ ఆ రోజే ఎన్నో విధాలుగా చెప్పింది పరుల సొమ్ము పాములాంటిది అని. ఎంత చెప్పినా వినకుండా పోయినందుకు ఉండడానికి ఇల్లు కూడా లేకుండా పోయిందని బాధపడ్డాడు రంగయ్య. తనకు తగిన శాస్త్ర జరిగిందని తెలుసుకున్నాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, పరుల సొమ్ము పాములాంటిది, దానిని మనం ఆశించకూడదు.